సెక్రటేరియట్లో ప్రజాపాలన క్యాబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించారు అధికారులు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై చర్చిస్తున్నారు సీఎం. సెక్రటేరియట్లో ప్రజాపాలన క్యాబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించారు అధికారులు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై చర్చిస్తున్నారు సీఎం. సెక్రటేరియట్లో ప్రజాపాలన క్యాబినెట్ సబ్ కమిటీతో సమీక్ష నిర్వహిస్తున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, సభ్యులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులు హాజరయ్యారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,383 దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించారు అధికారులు. వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై చర్చిస్తున్నారు సీఎం. ప్రజాపాలనపై సీఎం రివ్యూకు సంబంధించి డీటెయిల్స్ యాదగిరి లైవ్ ద్వారా అందిస్తారు. యాదగిరి, రివ్యూ అప్డేట్స్ ఏంటి? ప్రజాపాలనకు సంబంధించిన సమీక్ష ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి సెక్రటరేట్లో కమిటీ వేశారు. దీనికి సంబంధించి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇవాళ మొదటిసారిగా సమీక్ష చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఈ ప్రజాపాలనకు సంబంధించి డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఈ ప్రజాపాలన కార్యక్రమం అని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా కాంగ్రెస్ ఏదైతే చెప్పిందో 6 గ్యారంటీలు, ఆ 6 గ్యారంటీల దరఖాస్తులను ఈ కార్యక్రమంలో డైరెక్ట్గా అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలకు వెళ్ళి ప్రజల దగ్గర గ్రామ సభలు నిర్వహించి అక్కడ ఆ ప్రజలకు ఎవరెవరు దేనికి అర్హులు, ఎవరు ఏ దానికి దరఖాస్తు చేసుకుంటున్నారు, డైరెక్టు అక్కడికి వెళ్ళి దరఖాస్తు ఫారం ఇచ్చి ఈ దరఖాస్తులను అధికారులు తీసుకున్నారు. దీనికి సంబంధించి ప్రజాపాలన కార్యక్రమం తర్వాత ఈ దరఖాస్తులు మొత్తం 6 గ్యారంటీలకు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1,25,84,383 దరఖాస్తులు ఈ 6 గ్యారంటీలకు సంబంధించి వచ్చాయి. ఇందులో ఈ 6 గ్యారంటీలతో పాటు రేషన్ కార్డులకు సంబంధించి కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ రేషన్ కార్డులు అనేది చాలామంది కూడా ఎదురు చూశారు. చాలామంది దరఖాస్తు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఎవరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదు. సో చాలా ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలు చేయబోతుందో ఈ 6 గ్యారంటీలకు కూడా రేషన్ కార్డునే రేషన్ కార్డు ప్రధానంగా ఉండాలి. రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ముందుగా ఈ ఎంపిక చేస్తారు కాబట్టి దానికి సంబంధించి ఈ రేషన్ కార్డుకు సంబంధించి కూడా చాలామంది దరఖాస్తు చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా దీనిపైన ఇవాళ ఈ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఈ 6 గ్యారంటీలో ఏదైతే 1,25,00,000 పైచిలకు వచ్చినటువంటి ఈ దరఖాస్తుల్లో ఏ దానికి ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ప్రజల నుంచి మేజర్గా ఏ పథకానికి ఎక్కువగా డిమాండ్ ఉంది, ఏది పథకం కోరుకుంటున్నారు అనే దానిపైన ఇవాళ సమీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి మొన్న జనవరి 31 వరకు నిన్నటి వరకు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏ జిల్లా నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఏ పథకానికి ఏ జిల్లాల నుంచి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి అనే దానిపైన ఒక డేటా ఎంట్రీ కూడా పూర్తి స్థాయిలో రెడీ చేశారు. ఆ పథకాల వారీగా ఏ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకానికి, ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఏ పథకానికి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇక రేషన్ కార్డుకు సంబంధించి ఎన్ని వచ్చాయి రాష్ట్ర వ్యాప్తంగా, సో జిల్లాల వారీగా ఎన్ని వచ్చాయి, ఏ జిల్లాలో మేజర్గా ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి, అందులో ఈ 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కువగా
డిమాండ్ ఉన్నటువంటి ఈ ఆర్ గ్యారెంటీలో ఎక్కువగా డిమాండ్ ఉన్న పథకం ఏంటి అన్న దానిపైన ఇవాళ సమీక్ష చేస్తున్నారు. ఆర్ గ్యారెంటీలు ఇప్పటికే ఈ మల్లెలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అనేది ఇప్పటికే ప్రారంభమైంది, దానికి సంబంధించి కొనసాగుతుంది కాబట్టి ఇక మిగతా రెండు గ్యారెంటీలను కూడా ఈ నెలలోనే అంటే ఈ నెలలోనే రెండు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే చెప్తా ఉంది. కొంతమంది మంత్రులు కూడా దీనిపైన ప్రకటించారు. సో దీనికి సంబంధించి ఏదైతే 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామన్నారో అది దాంతోపాటు 500 సబ్సిడీతో కూడినటువంటి గ్యాస్ సిలిండర్, ఈ రెండు పథకాలను కూడా ఈ నెలలో అమలు చేస్తామని చెప్పేసి ఇప్పటికే మంత్రులు ప్రకటించారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవాళ మంత్రుల ఆధ్వర్యంలో అధికారుల ఆధ్వర్యంలో నిర్ణయించిన సమావేశంలో ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుంది, మరి ముందుగా మనం ఈ ఆర్ గ్యారెంటీలు ఆల్రెడీ ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించిన ఉచిత ప్రయాణం అనేది అమలవుతుంది కాబట్టి మిగతావి కూడా ఏదైతే ఈ 200 యూనిట్లకు ఉచిత కరెంటు, తర్వాత ఈ సబ్సిడీ కింద గ్యాస్ సిలిండర్ అన్నము, దీనికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది అనే దానిపైన ఇవాళ సమీక్ష చేస్తూ ఉన్నారు. వీటితో పాటు మిగతా దరఖాస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎంత బడ్జెట్ అవసరం ఉంటుంది, ఆల్రెడీ ఇప్పటికే బడ్జెట్కి సంబంధించిన ప్రాసెస్ కూడా మొదలుపెట్టింది. సో శాఖల వారీగా బడ్జెట్కి సంబంధించి సమీక్షలు చేస్తుంది గవర్నమెంట్, ఆ తర్వాత ఏ శాఖకు ఎంత కేటాయించాలనే దానిపైన కూడా అధికారులతో రోజు రివ్యూలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ ఆర్ గ్యారెంటీలకు సంబంధించి బడ్జెట్లో ఎంత నిధులు కేటాయించాలి, ఏ పథకానికి ఎంత కేటాయించాలి, ఇక ఈ నెలలోనే రెండు పథకాలు అమలు చేస్తామని చెప్పాము కాబట్టి ఈ రెండు పథకాలకు ఎంత నిధులు అవసరం ఉంటుంది, సో ఎంతమంది ప్రజలకు ఇవి మనం ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎంతమందికి ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారనే దానిపైన ఇవాళ సమీక్ష చేస్తున్నారు. ఇక రేపు సీఎం రేవంత్ రెడ్డి మొదటిసారిగా ఈ పొలిటికల్ సంబంధించినటువంటి పర్యటన రేపు మొదటిసారిగా ఉంది కాబట్టి అవసరమైతే రేపే ఈ రెండు పథకాలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా వీటిని ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు పథకాలకు సంబంధించి ముందుగా సమీక్ష చేసి దీనికి సంబంధించి ఎంతమంది అర్హులు ఉన్నారు, దీనికి ఎంత నిధులు అవుతాయని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇవాళ అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి తెలుసుకుంటున్నారు. దీంతోపాటు ఇక మిగతా పథకాలకు సంబంధించి కూడా వచ్చే బడ్జెట్లో ఎంత నిధులు పెట్టాలి, ఎంత అవసరం ఉంటుంది, సో ప్రజలకు మేజర్గా ఈ ఆర్ గ్యారెంటీలో ఏది ఎక్కువగా కోరుకుంటున్నారు, సో ఎవరికి ఏది అవసరం అనే దానిపైన పూర్తి స్థాయిలో ఇవాళ సమీక్ష చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే ఈ ఆర్ గ్యారెంటీలు ఉన్నాయి, ఈ ఆర్ గ్యారెంటీలకు సంబంధించి కూడా ఎవరెవరు అర్హులు, దీనికి సంబంధించిన నిబంధనలు ఏంటి, ఎట్లా పెట్టాలి, ఎవరెవరికి దీంట్లో అర్హత ఉంటే బాగుంటుంది, ఏ స్థాయి వాళ్ళకు తీసుకోవాలనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇవాళ మంత్రులు తర్వాత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన నిబంధనలు పూర్తి స్థాయిలో ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి ఎప్పుడు ఏ పథకం అమలు చేస్తాము అనే దానిపైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది అని. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.